హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గడ్డి హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు గడ్డి హల్వాకి కావలసిన పదార్థములు: చైనా గ్రాస్ 10 గ్రామ్స్, ఈ ప్యాకెట్ 10 గ్రామ్స్ ఉంటుంది. చైనా గ్రాస్ అంటారు, జున్ను గడ్డి అని కూడా అంటారు. ఇది ఇలా వైట్ కలర్లో ఉంటుంది. ఈ ప్యాకెట్కి 10 గ్రామ్స్కి 1/2 లీటర్ పాలు, 150 గ్రామ్స్ పంచదార. పంచదార స్వీట్ చూసుకొని మనం తక్కువ తినేవాళ్ళమైతే తక్కువ పోసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళమైతే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ గడ్డి హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గ్రాస్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన గ్రాస్ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసి ఒక్కసారి కడిగేసి, ఇప్పుడు కడిగి ఈ నీళ్ళన్నీ వంపేశాను. ఇప్పుడు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసి ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి. ఇది నానేలోగా పాలగిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ పాలు కాగనివ్వాలి. పాలు కాగినయి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద నుంచి దించి వేరొక గిన్నె ఈ స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఈ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసి మరగనివ్వాలి. ఈ వాటరు బాయిల్ అయినాయి. మనం తీసుకున్న ఈ నానబెట్టి ఉంచిన ఈ గ్రాస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కరిగేదాకా ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం కరగాలి ఇంకొంతసేపు. ఇప్పుడు కరిగిందేమో చూద్దాం. చూడండి, వాటర్లో గ్రాస్ మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 150 గ్రామ్స్ షుగరు దేంట్లో పోసేయాలి. ఈ షుగర్ మొత్తం కరిగి తుకతుక ఉడికిందాకా ఉడికించుకోవాలి. చూడండి, షుగర్ కూడా మొత్తం కరిగిపోయి తుకతుక ఉడుకుతున్నది. ఇప్పుడు ఈ మనం మరిగించి పెట్టుకున్న ఈ 1/2 లీటర్ పాలని దీనిలో పోసేసేయాలి. ఇది బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఈ స్టవ్ మీద నుంచి దించిన ఈ మిశ్రమాన్ని ఇలా వెడల్పాటి ప్లేట్లో పోసుకోవాలి. ఈ విధంగా కప్పుల్లో అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం చల్లారనివ్వాలి. చల్లారాక కేక్స్గా కట్ చేసుకోవాలి. చూడండి, చల్లారిపోయింది గడ్డి హల్వా, సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి కావలసిన షేప్స్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఈ విధంగా పీసెస్ వస్తాయి. చూడండి, వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఈ పీసెస్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని.
ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు తలా ఒక కప్పులో ఇలా పోసి పెట్టుకొని ఈ విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.